ఈ ఉమెన్స్ డే రోజు స్పెషల్గా మన మార్వెల్ ఉమెన్స్ కి డెడికేట్ చేసేట్టు ఒక కామిక్ నేరేట్ చేద్దామని అనిపించింది. అందుకే ఈ ఉమెన్ ఆఫ్ మార్వెల్ స్టోరీ మీకు ఈరోజు చెప్తాను. అయితే దీనిలో ప్రతిసారిలానే 4 to 5 డిఫరెంట్ స్టోరీస్ ఇంక్లూడ్ చేశారు, కానీ ప్రీవియస్ ఇయర్ తో పోల్చుకుంటే ఇది నాకు కాస్త బెటర్ అనిపించింది. అండ్ నాకు ఒక పర్టికులర్ స్టోరీ అయితే ఎండ్ గేమ్ నే గుర్తు చేసింది. అండ్ మీరు ఆ కథ గురించి తెలుసుకోవాలంటే చివరి వరకు ఈ వీడియో చూడండి. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ స్టోరీ, ద మ్యారీస్ ఆఫ్ ది మిటిగేటర్ అండ్ ది ఉమెన్ ఆఫ్ ద మార్వెల్. ఈ కథ 1960s లో రిలీజ్ అయిన ఫెంటాస్టిక్ ఫోర్ కామిక్స్ నుండి మొదలవుతుంది. నెమోర్ మరియు ఫెంటాస్టిక్ ఫోర్ గొడవ పడుతూ ఉంటారు. అండ్ నెమోర్ చేతిలోని దానిని ఇన్విజిబుల్ ఉమెన్ లాక్కుని పరిగెడుతుండగా నెమోర్ తనని పట్టుకుంటాడు. అయితే దాని తర్వాత ఇన్విజిబుల్ ఉమెన్ నెమోర్ నుండి తప్పించుకుంటుంది. అండ్ జానీ స్టామ్ నెమోర్ కి చుక్కలు చూపిస్తాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, నెమోర్ తనని పట్టుకుని మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా సూజన్ స్టామ్ ఆ రియాలిటీలో నుండి అరెస్ట్ చేయబడుతుంది. అంటే సూజన్ స్టామ్ ని ఈ రియాలిటీలో నుండి ఎవరో కిడ్నాప్ చేశారు. అండ్ ఈ విధంగా పాస్ట్ మరియు ఫ్యూచర్ నుండి చాలా మంది మార్వెల్ ఉమెన్స్ ని వారి వారి రియాలిటీల నుండి కిడ్నాప్ చేశారు. అయితే ఈ పని రియాలిటీని చేంజ్ చేసి అంతం చేసేయగలదు. అయితే ఎవరు కేవలం ఫీమేల్స్ ని మాత్రమే కిడ్నాప్ చేస్తుంది అండ్ వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే, దీనికి సమాధానం తెలుసుకోవాలంటే టైమ్, స్పేస్ మరియు డైమెన్షన్ ని దాటుకుంటూ ఒక తెలియని రెల్మ్ కి వెళ్లాల్సి ఉంటుంది. అదే అల్టిమేట్ లింబో. అలా ఆ రియాలిటీ నుండి కిడ్నాప్ చేయబడిన సూజన్ స్టామ్ ఈ అల్టిమేట్ లింబోలో ఉంటుంది. అండ్ కళ్ళు తెరిచి చూస్తే తన ముందు ద మైటీ మిటిగేటర్ ఉంటుంది. అండ్ సూజన్ స్టామ్ క్వశ్చన్స్ వేయగా మిటిగేటర్ ఆన్సర్స్ నుండి తెలిసింది ఏంటంటే, మిటిగేటర్ కి గాడ్ లైక్ పవర్స్ ఉన్నాయి. తను అన్ని చూడగలదు, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్, అంటే తను ఏమన్నా చేయగలదు. సో తను ఈసారి అసలు మార్వెల్ ఉమెన్సే లేని ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటుంది. అందుకే మార్వెల్ లో ఉండే అందరు ఫీమేల్ క్యారెక్టర్స్ ని, అంటే సూపర్ హీరోస్, విలన్స్, ఇలా ఎవరి ఇంపాక్ట్ స్ట్రాంగ్ ప్రపంచాన్ని మార్చేసిందో ఆ ఫీమేల్ క్యారెక్టర్స్ అందరినీ మిటిగేటర్ అరేస్ట్ చేసింది రియాలిటీ నుండే. అలా మిటిగేటర్ ఆ కిడ్నాప్ చేసిన ఫీమేల్స్ అందరినీ ఈ అల్టిమేట్ లింబోలో వదిలేసింది. అండ్ ఫైనల్లీ మిటిగేటర్ ఇలా ఫీమేల్స్ లేని ఒక ప్రపంచాన్ని సృష్టించింది. కానీ మన అమ్మాయిలందరూ ఏం చేశారు, మిటిగేటర్ ని అందరూ కలిసి ఉతికేశారు. సో గైస్, ఈ మిటిగేటర్ దగ్గర పెద్ద కారణం ఏమీ లేదు ఎందుకు తను ఇలా ఫీమేల్ క్యారెక్టర్స్ అందరినీ అరెస్ట్ చేస్తుంది అని. ఈ మిటిగేటర్ కి చేయాలనుంది కాబట్టి చేస్తుంది అంతే. సో మన అమ్మాయిలందరూ మిటిగేటర్ ని బాగా ఉతికేసి అడుగుతారు మమ్మల్ని మళ్ళీ మా టైమ్ లైన్స్ కి పంపించేయి అని. దీనికి బాగా గాయపడిన మిటిగేటర్ ఇలా చెప్తాడు, ఓకే పంపుతాను, అయితే అబ్బాయిలను అరేష్ అయినా మీకు కావాలంటే నేను చేస్తాను. దానికి అందరూ, లేదు మాకు మా అబ్బాయిలు కావాలి. అలా అందరూ వారి వారి ప్రియమైన వాళ్ళందరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ సూజన్ చెబుతుంది, చూడు మిటిగేటర్, మేము అబ్బాయిలు అమ్మాయిలు ఏం శత్రువులవేం కాదు, మా ఇరువురికి ఒకరికొకరి సహాయం అవసరం, ఇలా ఉంటేనే అందంగా ఉంటుంది, నువ్వేమంటావు? దీనికి మిటిగేటర్ సూజన్ స్టామ్ మాటలను విని ఇంకా అందరినీ వారి వారి రియాలిటీలకు అదే సమయానికి పంపించేస్తాడు. అండ్ ఇంతటితో ఈ మొదటి కథ ముగిస్తుంది. అయితే ఈ కథ ఒక గ్రేట్ రేర్ మెసేజ్ ఇచ్చిందనే చెప్పాలి. అదే మెన్ అండ్ ఉమెన్ నీడ్ ఈచ్ అదర్. మగవాళ్ళు మరియు ఆడవాళ్ళు ఇద్దరికీ ఒకరికొకరు అవసరం. సో ఇంతటితో ఈ ఫస్ట్ స్టోరీ ముగిస్తుంది. ఓకే, ఇంకా సెకండ్ స్టోరీ పేరు విచ్ హౌస్ లో ఉండే స్కార్లెట్ విచ్. ఈ విచ్ హౌస్ ఒక డిఫరెంట్ రెల్మ్ లో ఉంటుంది, ప్రపంచాలకు దూరంగా. అండ్ ఆ విచ్ హౌస్ లో స్కార్లెట్ విచ్ ఉంటుంది. అయితే ఒకసారి డార్సీ లివిస్, సో డార్సీ లివిస్ మరియు స్కార్లెట్ విచ్ ఫ్రెండ్స్ అన్నమాట. అండ్ డార్సీ కుకీస్ తీసుకుని తన ఫ్రెండ్ అయిన స్కార్లెట్ విచ్ ని కలవడానికి ఈ విచ్ హౌస్ దగ్గరకు వస్తుంది. అయితే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారంటే, నార్మల్ వరల్డ్ లో అంటే మామూలు ప్రపంచంలో వాండా వచ్చేసి ఒక మ్యాజిక్ షాప్ కి ఓనర్, అండ్ డార్సీ వచ్చి అదే షాప్ లో పనిచేసే ఒక అమ్మాయి. అలా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. కానీ కేవలం విచెస్ మాత్రమే ఈ విచ్ హౌస్ ని కనిపెట్టగలరు. అండ్ ఇదే ప్రశ్న వాండా డార్సీని అడుగుతుంది. దానికి డార్సీ ఏం చెప్పిందంటే, ఆ మ్యాజిక్ షాప్ లో ఉండే ఒక స్పెల్ ని యూజ్ చేసి వాండాని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చింది అని. ఆ తరువాత డార్సీ అడుగుతుంది, ఏంది విచ్ హౌస్, ఏంది ఇదంతా అని. అండ్ అలా వాండా ఈ విచ్ హౌస్ గురించి డార్సీకి చెబుతూ ఉంటుంది. అదేంటంటే, ఈ విచ్ హౌస్ విచెస్ కి పవర్స్ ఇస్తుంది, అలానే వాళ్ళు ఏమనుకుంటే వాటిని నెరవేరుస్తుంది. అండ్ ఈ విచ్ హౌస్ కొన్ని 100,000,000,000 రియాలిటీలకు ఒకటే ఉండడంతో చాలా మంది స్కార్లెట్ విచెస్ కూడా ఈ విచ్ హౌస్ ని విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ అలా ఇంకా కొంచెంసేపు అక్కడే ఉండి డార్సీ తను తెచ్చిన కుకీస్ వాండాకు ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే అలా విచ్ హౌస్ లోకి వచ్చింది డార్సీ కాదు, ఆ విచ్ హౌస్ దగ్గరలో నివసించే ఈవిల్ మాన్స్టర్స్.
వాళ్ళు వాండా యొక్క ఫ్రెండ్ డార్సీలా మారి మందు కలిపిన కుకీస్ ని వాండాకి ఇచ్చారు. సో వాండాని చంపేసి తన గుండెని తిని తన సీక్రెట్స్ అన్ని తెలుసుకోవచ్చని. అలా ఇంకా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ డార్సీలాగా మారు వేషం వేసుకుని ఆ విచ్ హౌస్ లోకి వెళ్తారు. అండ్ వాండా కూడా లోపలికి పిలుస్తుంది డార్సీని. అయితే ఇందాక చూసిన వాండా వేరు, ఇప్పుడు మీరు చూస్తున్న వాండా వేరు. ఆ వాండా ఈ విచ్ హౌస్ నుండి రియల్ వరల్డ్ కి వెళ్లిన తర్వాత ఇంకో వాండా ఇక్కడికి వచ్చింది. అయితే ప్రీవియస్ జరిగిందంతా కూడా ఇప్పుడు ఇక్కడ వాండాకి అంతా తెలుసు. అదెలా అంటే ఆ వాండా ఈ హౌస్ లో ఉండడం అంతా ఈ వాండా చూసింది. అలా ఆ కుక్కీలో ఉండే పాయిజన్ ని కూడా ఈ వాండా మాయం చేసేసింది. అండ్ ఈ వాండా అంటుంది, కథలు పడమాక, నువ్వు డార్సీవి కావని నాకు తెలుసు, నేను నువ్వు చూసిన ఇంతకు ముందటి వాండాని కాదు అని ఆ రాక్షసుణ్ణి చంపేస్తుంది. అయితే ఇంతకు ముందు వచ్చిన వాండా వచ్చి నెక్స్ట్ డే డార్సీని కలుసుకుంటుంది. డార్సీ అసలు తనని కలవడానికి ఎక్కడికి రాలేదని చెప్పింది. ఇంకా వాండా కూడా తన భ్రమ అనుకుని గుమ్మగైపోతుంది. అలా ఇంకా డార్సీ మరియు వాండా మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ వాండా చెబుతుంది, చూడు డార్సీ, ప్రతి రియాలిటీలో ఒక విచ్చికి తనకి కావాల్సిన ప్రతి ఒక్కటి తన దగ్గరే ఉంటుంది, కానీ తను అదృష్టవంతురాలైతేనే తనకి ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ ఇలా ఈ సెకండ్ స్టోరీ ముగిస్తుంది. ఓకే, ఇంకా థర్డ్ స్టోరీ చూస్తే, ఈ స్టోరీ ఏంటంటే బ్లాక్ విడో ఒక ఇంట్లోకి చొరబడాలి, కానీ ఆ ఇంట్లో షీల్డ్ సెక్యూరిటీ ఉండడంతో తను ఈజీగా వెంటిలేషన్ ద్వారా ఇంటిలోకి వెళ్ళినా లేజర్స్ తనని కాల్ చేస్తాయి. అండ్ ఫైనల్లీ తను ఆ లేజర్స్ నుండి తప్పించుకుని ఆ షీల్డ్ సెక్యూరిటీని కూడా ధ్వంసం చేస్తుంది. అయితే బయట డోర్ బెల్ కొట్టడంతో తలుపు తీస్తే బక్కీ ఉంటాడు. సో ఈ ఇల్లు బక్కీదే. బక్కీ నటాషాని తన ఇంటి తలుపులు తెరవమని చెప్పాడు, అది లోపల నుండి. ఎందుకంటే బక్కీ పెంచుకునే ఈ పిల్లి బయటికి వెళ్ళిపోతే దానిని తీసుకురావడంలో బయట నుండి బక్కీ ఇంటి తలుపు లాక్ అయిపోయి ఉంటుంది. అందుకే నటాషాని పిలిపించాడు లోపల నుండి ఇంటి తలుపు తెరవడానికి. యా, బక్కీకి మెటల్ ఆర్మ్ ఉంది, దానితో డోర్ బద్దలు కొట్టచ్చు, కానీ అలా చేస్తే లేజర్స్ యాక్టివేట్ అయ్యి ఇల్లంతా ధ్వంసం చేస్తాయి. అయితే నటాషా వచ్చి లేజర్స్ ఉన్నాయని తెలుసుకోకుండా ఇంటి లోపలికి ఎంటర్ అవడంతో ఇల్లు ఆఖరికి ధ్వంసం అయిపోతుంది. బట్ నటాషా జస్ట్ తలుపులు తెరవడానికి ఇంత రిస్క్ చేయదు, తను రిస్క్ చేసింది ఎందుకంటే తను బక్కీని లవ్ చేస్తుంది కాబట్టి. అండ్ ఇలా తను బక్కీకి ఒక ఫేవర్ చేసింది కాబట్టి ఈ స్టోరీ పేరు ద బ్లాక్ విడో ఇన్ ద ఫేవర్ గా పెట్టారు. అండ్ ఇంతటితో ఈ మూడో కథ ముగిస్తుంది. అండ్ నాలుగో కథ, ఇది నా ఫేవరెట్ స్టోరీ ఈ బుక్ లోనే. సో నెగటివ్ జోన్ కి చెందిన అనాహలస్ ది అల్టిమేట్ నలిఫైర్ తో ఈ భూమిని ఏలదాం అనుకుంటాడు. అండ్ అవెంజర్స్ అందరూ అనాహలస్ ఆర్మీని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అల్టిమేట్ నలిఫైర్ సేఫ్ గా స్క్వరల్ గోల్ దగ్గర ఉంటుంది. అండ్ ఇది తెలుసుకున్న అనాహలస్ తన ఆర్మీని స్క్వరల్ గోల్ వెంట తరుముతాడు. అయితే ఇప్పుడు ఒక ఎండ్ గేమ్ సీన్ రీక్రియేట్ చేశారు. ఈ సీన్ ఎండ్ గేమ్ మూవీలో ఎక్కడ వస్తుందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ సీన్ ఏంటంటే, అలసిపోయిన స్క్వరల్ గోల్ ఈ ఉడత మాత్రమే ఈ నలిఫై ని సేఫ్ గా ఉంచగలదని ఈ ఉడతకి ఇస్తుంది. అండ్ స్క్వరల్ గోల్ కి ఈ ఉడత బాగా తెలిసిందే. అయితే ఆ ఉడత ఒంటరిది కాదు, ఆ నలిఫైర్ అనాహలస్ చేతిలోకి పోకుండా ఆ ఉడతకి సహాయంగా సూపర్ పవర్స్ ఉన్న యానిమల్స్ అన్ని వస్తాయి. అండ్ ఇలా అసెంబుల్ అవడంతో ఈ కథ ముగిస్తుంది. అండ్ ఇది అవెంజర్స్ అసెంబుల్ కాదు, యానిమల్స్ అసెంబుల్. నేను చెప్పేది ఏంటంటే, ఈ స్టోరీని ఎక్స్టెండ్ చేసి ఫ్యూచర్ లో కొన్ని ఇష్యూస్ గా ప్రొవైడ్ చేశారంటే కాస్త ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ ఎండ్ గేమ్ స్టోరీ. ఇంకా ఫిఫ్త్ స్టోరీలోకి వెళ్తే, మిస్టర్ నెగటివ్ వచ్చి తన ఫ్యూచర్ గురించి తెలుసుకుందామని ఫోర్స్ఫుల్ గా మేడం వెబ్ ని తన ల్యాబ్ లో కట్టేస్తాడు. అండ్ మేడం వెబ్ కూడా మిస్టర్ నెగటివ్ కి ఫ్యూచర్ చూపిస్తుంది. ఆ ఫ్యూచర్ లో కూడా మన సూపర్ హీరోస్ చెడ్డవాళ్ళని అడ్డుకుంటూ ప్రపంచాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ విజన్స్ చూపించడంతో మిస్టర్ నెగటివ్ మేడం వెబ్ పై కోపంగా ఉంటాడు, ఎందుకంటే అతను చూపించమనింది అతని ఫ్యూచర్ ని, కానీ తను ఎంటైర్ వరల్డ్ చూపిస్తుంది. ఇంకా కోపంతో మిస్టర్ నెగటివ్ అటాక్ చేయగా మేడం వెబ్ తప్పించుకుంటుంది. సో అలా ఈ ఫైట్ తో ఈ స్టోరీ ముగిస్తుంది. సో ఇంతటితో ది ఉమెన్ ఆఫ్ మార్వెల్ కామిక్ బుక్ ముగిస్తుంది. అయితే ఈ స్టోరీస్ అన్నిట్లో మీకే కథ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే దెన్, ఇంకో అమేజింగ్ కామిక్ వీడియోలో కలుసుకుందాము.